మారుతున్నాయి, గుణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో ఉన్న రోజులకి ప్రస్తుత రోజులకి తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్వం రోజుల్లో ఫోన్లు కూడా ఉండేవి కావు. ప్రస్తుతం చిన్న పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉండడంతో అద్భుతాలు జరుగుతున్నాయి. ఫోన్లు కొన్ని విషయాల్లో తప్పైనా మరికొన్ని సందర్భాల్లో మంచి జరగడానికి కారణాలవుతున్నమాట వాస్తవం. సమాచార రంగం ఎంతో ప్రగతి సాధించింది. ఇందుకు నిదర్శనమే నేటి సామాజిక మాధ్యమాలు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ఖాతాలు మనుషుల్లో దూరం తగ్గిస్తున్నాయి. ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. తస్మానియాకు చెందిన ఓ 4 ఏళ్ల బుడతడు తన తల్లిని కాపాడుకున్న ఘటన అందరిలో ముచ్చట గొలుపుతోంది. రాబోయే తరం ఎంత తెలివితో ఉంటారో తెలియజేసేందుకే ఇదే చక్కని ఉదాహరణ. నర్సుగా పనిచేసే ఓ మహిళ తన 4 ఏళ్ల కొడుకుకి ఫోన్ ఎలా అన్లాక్ తీయాలో, ఎమర్జెన్సీలో ఎలా ఫోన్ చేయాలో కూడా నేర్పించింది. దీంతో తన తల్లి మూర్ఛ వచ్చి కింద పడిపోవడంతో ఆ 4 ఏళ్ల బుడతడు అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి తన తల్లి పడిపోయిందని కాపాడాలని కోరాడు. దీంతో వారొచ్చి ఆమెను రక్షించారు. బాలుడు చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న వయసులో అంతటి తెలివితేటలు ప్రదర్శించిన బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుని ఓ సర్టిఫికెట్ కూడా ప్రదానం చేశారు. 4 ఏళ్ల బాలుడు ఆపద సమయంలో అత్యవసర నెంబర్ 000కి ఫోన్ చేసి తన తల్లిని రక్షించుకోవడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతుంది. ఫోన్ ఎలా ఓపెన్ చేయాలో, ఎలా అత్యవసర సేవలకి ఫోన్ చేయాలో ఒక రోజు ముందే అతడి తల్లి బాలుడికి నేర్పించడం కూడా ఓ సుహృద్ భావ పరిణామం. ఆ బాలుడు హీరో అయిపోయాడు. చిన్న పిల్లాడు అంత పెద్ద పని చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పిల్లాడిని నెటిజన్లు పొగుడుతున్నారు. మొత్తానికి చిన్న ఛాంపియన్ గా మారిపోయాడు అబ్బుడతడు. తన తల్లికి వచ్చిన ఆపదతో ఎమర్జెన్సీకి ఫోన్ చేసి అతడి తెలివితేటలు ప్రదర్శించడంతో అందరూ అవాక్కవుతున్నారు. భవిష్యత్ తరాలు ఎంత తెలివిగా ఉండనున్నారో కూడా ఈ సన్నివేశం చెబుతుంది. బాలుడు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. పిల్లల్లో అలాంటి ధైర్యం ఉంటే మంచిదే. విపత్కర సమయాల్లో ఎలా స్పందించాలో కూడా అతడిని చూసి నేర్చుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.